తెలంగాణలో 2019 ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి రమేష్ చెండప్ప అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇస్తున్నా టీఆర్ఎస్ సర్కార్ మాత్రం వాటిని ఖర్చు చేయడం లేదని విమర్శించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన జహీరాబాద్ పార్లమెంటు సదస్సుకు రమేష్ హాజరయ్యారు. కార్యకర్తలే నాయకులను తయారు చేస్తారని, కార్యకర్తల చేతుల్లోనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కేంద్ర త్రాగునీరు పారిశుద్ధ్య మంత్రి రమేష్ చెందప్ప జిగజిరాని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ గార్డెన్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జహీరాబాద్ పార్లమెంటు సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేశాడన్నారు. ఆయన అడుగుజాడలోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ నడుస్తున్నాడన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కేంద్రం నుంచి స్వచ్ఛ భారత్ కోసం 133 కోట్లు కేటాయిస్తే ఇందులో తెలంగాణ ప్రభుత్వం కేవలం 90 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. అంతేకాకుండా తెలంగాణ అభివృద్ది కోసం వివిధ రకాల నిధులను కేటాయిస్తుంటే అందుకు సంబంధించిన నివేదికలను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అందజేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. దళితులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారంలో తీసుకొస్తే దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదన్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కన్వీనర్లు ఉన్న ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు. అంతకుముందు బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ అభివృద్ది చైర్మన్ డాక్టర్ మురళీధర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి, నీలం చినరాజులు, అర్కల ప్రభాకర్ యాదవ్, మోతి కృష్ణగౌడ్, సుధాకర్, పుల్లూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.